నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు రాస్తారోకో నిర్వహించారు. స్థానిక బీజేపీ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని, దుబ్బాకలో మా నాయకుల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. చూటా మాట్లాడి అంతా అంటే దొంగల మాదిరిగా వ్యవహరించేటటువంటి తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని టోటల్గా కాలరాస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటూ మంట కలిసిపోయింది, ప్రగతి అంటే శూన్యమైపోయింది. తెలంగాణ ఎవరైతే తెలంగాణ కోసం త్యాగం చేసినో వాళ్ళ మీదే కక్షసాధి చర్య తీసుకుంటున్నది. కేంద్రం కూడా దీని మీద దృష్టి పెట్టుకున్నది. నిన్న మా యొక్క జాతీయ ఓబీసీ అధ్యక్షులు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. బిడ్డ ఇంకా నీ దగ్గర పడ్డది వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా రాబోయే కాలంలో నిన్ను కూడా భారతీయ జనతా పార్టీ వదలదు, నీ బండారాన్ని మొత్తం బయటకు తీస్తామని చెప్పేసి అంబేద్కర్ గారితో అంబేద్కర్ సాక్షిగా మేము ఈరోజు ఇక్కడ మౌన ప్రదర్శన జరుగుతున్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మారకుంటే భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణలో జైళ్లు నింపడానికి కూడా వెనుకాడదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను.